ఓం నమో వెంకటేశాయ. శతమానంభవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, గృహప్రవేశం తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానంభవతి. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద తత్ర తిష్ఠామి నారద. మా ముద్దుల పాప సాయి హాన్వితకు జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించండి అంటూ తల్లి మానస, తండ్రి సంతోష్ కుమార్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఒంగోలు నుండి వ్రాస్తున్నారు. విశాఖపట్నంలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా గారాల మనుమరాలు హృదయ సాయికి శుభాకాంక్షలను, కోనేటి రాయిని శుభాశీస్సులను అందించమంటూ నానమ్మ సుందరి, అమ్మ వందనాశ్రీ, నాన్న సాయిరామ్, కిషోర్ వ్రాస్తున్నారు. మా ముద్దుల పాప హస్మితకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ నాడుపేట నుండి అమ్మ విష్ణువందన, నాన్న మోహన్ రవి, అన్నయ్యలు, అక్కయ్య వ్రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా గారాల మనుమడు హనన్ కృష్ణకు అందించగలరు అంటూ తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, అమ్మ దివ్య మానస, నాన్న కృష్ణ మోహన్ వ్రాస్తున్నారు. మా కంటి వెలుగు హరి కార్తికేయకు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ లోకేశ్వరి, నాన్న చెంగల్వరాయలు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా బాబు భువనకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీవారి శుభాశీస్సులను అందించమంటూ ఖమ్మం నుండి అమ్మ బేబీ, నాన్న నాగరాజు, మామయ్య అనిల్ వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడ ధ్వజని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా శ్రీభువనీలాసమైన శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ రథ్యాస్పహవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్య వీరాః. అలమేలు మంగపతి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా బంగారు తల్లి హీరాకు అందించగలరు అంటూ తల్లి నిఖిత, తండ్రి సురేష్ రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. మా ఇంటి వారసుడు పార్థసారథికి జన్మదిన శుభాకాంక్షలను,
తిరుమల వాసుని శుభాశీస్సులను అందించమంటూ గుంటూరు నుండి అమ్మ దుర్గా, నాన్న పూర్ణచంద్రారావు, నానమ్మ, అమ్మమ్మ వ్రాస్తున్నారు. మా కన్నయ్య శ్రీసాయి వెంకట అనిరుద్ధుకు జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించమంటూ అమ్మా నాన్న, అక్కయ్య, అమ్మమ్మ రమాదేవి, తాతయ్య నాగచందారావు వినుకొండ నుండి వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బాబు హినూన్షాకు అందించగలరు అంటూ అమ్మ రేణుక, నాన్న శ్రీనివాస గౌడ్, తాతయ్య, అమ్మమ్మలు నిజామాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా మనుమరాలు ఆరోహికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ అమ్మ సునీత, నాన్న రమణ, తాతయ్యలు, అమ్మమ్మ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నామాల స్వామి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా శ్రీభువనీలాసమైన శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ రథ్యాస్మహవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్య వీరాః. మా గారాలపట్టి మహతికి జన్మదిన శుభాకాంక్షలను, జగద్రక్షకుని ఆశీస్సులను అందించండి అంటూ తిరుపతి నుండి అమ్మ సునంద, నాన్న ప్రసాద్, చెల్లెలు, తాతయ్యలు వ్రాస్తున్నారు. హైదరాబాద్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా సాకేత్ మోహన్కు శుభాకాంక్షలను, నీరజనాభుని ఆశీస్సులను అందించమంటూ నాన్న జగదీష్ కుమార్, అమ్మ గంగా భవాని, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా చిన్నారి రుచితకు జన్మదిన శుభాకాంక్షలను, సిరినాథుడైన శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తల్లి నాగమణి, తండ్రి వెంకటరాజు, అన్నయ్య, నానమ్మ ధర్మవరం నుండి వ్రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా ఇంటి మహాలక్ష్మి శ్రీప్రియకు అందజేయండి అంటూ అమ్మ వరలక్ష్మి, నాన్న హనుమంతరెడ్డి, నానమ్మ, అక్కయ్యలు కర్నూలు నుండి వ్రాస్తున్నారు. మా బుజ్జాయి గోపికాశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, శరణాగత వత్సలుని ఆశీస్సులను అందించమంటూ తండ్రి జయచంద్ర, తల్లి శైలజ, తాతయ్యలు, బామ్మలు కదిరి నుండి వ్రాస్తున్నారు. నామాల స్వామి దివ్యాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా శ్రీభువనీలాసమైన శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ రథ్యాస్మహవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్య వీరాః. మా వెంకట విజయసాయి కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను, భక్తరక్షకుని ఆశీస్సులను అందించమంటూ విశాఖపట్నం నుండి అమ్మ లక్ష్మీ ప్రసన్న, నాన్న రాజేష్, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా కంటి వెలుగు పృథ్వీనాథ్ రెడ్డికి అందించగలరు అంటూ తండ్రి సురేంద్రనాథ్ రెడ్డి, తల్లి సుప్రజ, పెదనాన్న, పెద్దమ్మ దువ్వూరు నుండి వ్రాస్తున్నారు. మా తమ్ముడు శ్రీనివాసుకు జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించగలరు అంటూ అక్కయ్య గిరిజ, నాన్న గురవయ్య, అమ్మ అనిత అనంతపురం నుండి కోరుతున్నారు. కస్తూరి తిలకుని ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బాబు పూర్ణచందుకు అందజేయండి అంటూ తల్లి ఇందు, తండ్రి శంకర్రావు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు చిలకలపల్లి నుండి వ్రాస్తున్నారు. మా పాపాయి తనిష్కకు జన్మదిన శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ తండ్రి విజయ్, తల్లి విజయ, తాతయ్య, నానమ్మ చెన్నూరు గ్రామం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా శ్రీభువనీలాసమైన శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ రథ్యాస్మహవ్యైర్నమసోపసద్యా
మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్య వీరాః. మా సోదరుడు భరత్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించండి అంటూ సోదరులు వాంశీ, సుమంత్, హర్ష, అమ్మా, నాన్న తిరుపతి నుండి వ్రాస్తున్నారు. నామాల స్వామి దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కోడలు దివ్యకు అందించగలరు అంటూ అత్తమ్మ లక్ష్మి, మామయ్య రాజలింగం, భర్త రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. తిరుచెందూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అబ్బాయి దొరై రాజుకు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణ స్వామి దీవెనలను అందించండి అంటూ తల్లి కోకిల, తండ్రి గురుస్వామి, భార్య అన్నయ్య వ్రాస్తున్నారు. మా అమ్మ ఇషికకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందించమంటూ నాన్న దయాకర్ రెడ్డి, అమ్మ అనిత, బంధుమిత్రులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా అమ్మ లలిత సమీరజకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీవల్లభుని శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు శ్రీవైభవ్, భర్త భుజంగరామ శాస్త్రి, అమ్మ, నాన్న, చెల్లెలు గుంటూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా శ్రీభూనీలాసమైన శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ రధ్యాస్మహవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్య వీరాః. మా పాప నాగవెంకటసాయి మహాలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించండి అంటూ తల్లి నవీన, తండ్రి నాని భాస్కర్, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ విజయవాడ నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. మా చిన్నారి వెంకట ప్రణవికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందించమంటూ తల్లి భారతి, తండ్రి మధు, అక్కయ్య వ్రాస్తున్నారు. మా మనముడు ఆరవకు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ బామ్మ, అమ్మమ్మ, తాతయ్య, అమ్మ జయశ్రీ, నాన్న అర్జున్ మైసూర్ నుండి కోరుతున్నారు. లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కుమారుడు పరంధామరెడ్డికి అందించండి అంటూ అమ్మ గోవిందమ్మ, భార్య దీప్తి, కుమారుడు, కుమార్తె పెనుమూరు నుండి వ్రాస్తున్నారు. మా చిరంజీవి రామగౌతమ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందించండి అంటూ తల్లిదండ్రులు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమలనాభుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా శ్రీభూనీలాసమైన శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ రధ్యాస్మహవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్య వీరాః. మా బాబు గీతేశ్వరుకు జన్మదిన శుభాకాంక్షలను, జగద్రక్షకుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ తేజశ్రీ, నాన్న రాఘవేంద్ర, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు తెనాలి నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణ స్వామి శుభాశీస్సులను మా కుమార్తె రెడ్డి యశస్వినికి అందించగలరు అంటూ తల్లి చంద్రిక, తండ్రి చంద్రబాలుడు రాయచోటి నుండి వ్రాస్తున్నారు. మా అదితి నిత్యానందకు జన్మదిన శుభాకాంక్షలను, నామాల స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ నాన్న నిత్యానంద్, అమ్మ జయశ్రీ, సోదరుడు, సోదరి చెన్నై నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం రాయలపురం నుండి వ్రాస్తున్నారు. మా పాప దీపికకు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీస్సులను అందించమంటూ తల్లి అలేఖ్య, తండ్రి మనోహర్, అన్నయ్య, బాబాయిలు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా అమ్మ గౌరీ ప్రసూనకు జన్మదిన శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ కుమార్తె నిఖిత, కుమారుడు కార్తీక్ నెల్లూరు నుండి వ్రాస్తున్నారు.
దేవదేవుని దివ్యాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా శ్రీభువనీలాసమైన శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ రథ్యాస్పహవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయం నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్య వీరాః. మా సుబ్రహ్మణ్యంకు జన్మదిన శుభాకాంక్షలను కోదండరాముని దీవెనలను అందించమంటూ రాజారావు నరసమ్మబాయి మరియు కుటుంబ సభ్యులు అనంతపురం నుండి వ్రాస్తున్నారు. మా అమ్మాయి మోహినికి జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ జయలక్ష్మి, నాన్న పైడిరాజు, అన్నయ్య, తాతయ్యలు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా తాతయ్య సాయికి జన్మదిన శుభాకాంక్షలను కోనేటి రాయిని శుభాశీస్సులను అందించమంటూ మనుమరాలు జుహిత మరియు బంధుమిత్రులు రావులపాలెం నుండి వ్రాస్తున్నారు. అమెరికాలో ఉంటున్న మా అమ్మాయి సుమేధకు జన్మదిన శుభాకాంక్షలను వడ్డికాసుల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ సునీత, నాన్న సురేష్, తమ్ముడు సందీప్, నాన్నమ్మ రుక్మిణి వ్రాస్తున్నారు. మా పాప హారికకు జన్మదిన శుభాకాంక్షలను ఆనంద నిలిగిన శుభాశీస్సులను అందించమంటూ తల్లి భాగ్యలక్ష్మి, తండ్రి వెంకటేశ్వర్లు, చెల్లెలు, తాతయ్యలు కర్నూలు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వెంకటాచలపతి శుభాశీస్సులను అందజేస్తున్నాం. దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ రథ్యాస్పహవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయం నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్య వీరాః. తిరుపతిలో ఉంటున్న మా కోడలు పద్మజకు జన్మదిన శుభాకాంక్షలను, జగద్రక్షకుని ఆశీస్సులను అందజేయండి అంటూ అత్తమ్మ తులసి, మామయ్య శేఖర్ బాబు, భర్త వంశీకృష్ణ వ్రాస్తున్నారు. మా పాప హరిణికి జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి కృపా కటాక్షాలను అందజేయండి అంటూ అమ్మ రాజలక్ష్మి, నాన్న వెంకటేష్, తమ్ముళ్ళు, బాబాయిలు కడప నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను మా అబ్బాయి హృషికేశుకు అందించగలరు అంటూ అమ్మ సంధ్యారాణి, నాన్న రామకృష్ణ, కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి లక్ష్మణ సింగ్కు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ తల్లి విజయకృష్ణాబాయ్, తండ్రి సుధాకర్ సింగ్, తమ్ముడు అత్తయ్య హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా వీర వెంకట పవన్ శ్రీరాముకు జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ నాగలక్ష్మి, నాన్న వీరాంజనేయులు, నానమ్మ, తాతయ్య తూర్పుగోదావరి జిల్లా నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వెంకటాచలపతి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా శ్రీభువనీలాసమైన శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ రథ్యాస్పహవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయం నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్య వీరాః. మా శ్రీధాత్రికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్భాంధవుని దీవెనలను అందజేయండి అంటూ అమ్మ స్వాతి, నాన్న వెంకట హరిబాబు, తమ్ముడు తాతయ్య ఆవనిగడ్డ నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను ఈ ఫోటోలోని మా చిన్నారికి అందించగలరు అంటూ వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు వేలూరు నుండి వ్రాస్తున్నారు. మా పాప స్ఫూర్తికి జన్మదిన శుభాకాంక్షలను, పురుషోత్తముని దివ్యాశీస్సులను అందజేయండి అంటూ అమ్మ పద్మ, నాన్న శేఖర్, అమ్మమ్మ, నానమ్మ పెద్దపల్లి నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా శివసత్య సాయి భార్గవ్కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందించమంటూ తండ్రి పుల్లయ్య, తల్లి కోటేశ్వరి, బంధుమిత్రులు వ్రాస్తున్నారు.
మా కుమార్తె రాజలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను తిరు వెంకటపతి శుభాశీస్సులను అందించగలరు అంటూ అమ్మ సంపూర్ణ, నాన్న శ్రీనివాసులు, అన్నయ్య వంశీకృష్ణ ఆత్మకూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా శ్రీ భూనీలాసమైన శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ రథ్యాస్మహవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్య వీరాః. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజు కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507.